ఎక్కడో వెనక పేజీలోని అనుభూతి వెల్లువలా ఉంది. దానికి కారణం ఒకటే. ఏమిటది? మీరే నీలం. చిత్రముగానున్నది. అవును, కడు చిత్రముగానున్నది. ఇది నీకెట్లు చిక్కినది విరాట్? నీలాంబరి ప్రసాదం. కనీ విని ఎరుగని దుస్తులలో స్త్రీమూర్తియా? అయినచో వికల్పపురి వాసి కాదు. అటులైన వికల్పపురి ప్రవేశము ఆమెకెట్లు సాధ్యమైనది? నేను అదియే భావించితిని. ఎవరు నీవు? ఎచ్చటి నుండి వచ్చితివి అని అడిగాను. నీలాంబరి విగ్రహమును చూపి ఎవరిదని బదులు ప్రశ్నించినది. అంతరార్థము ఆమెయే నీలాంబరి. శరీరంలోని ప్రతి అణువు ఘోషించినది. ఏమని? నీలాంబరిని దర్శించుతున్నని. ఏది మరి మన నీలాంబరి ఎచ్చటనున్నది? నా ప్రశ్నకు సమాధానముగా చిత్రముగా అంతర్ధానమైనది. ధన్యుడవు విరా, పునీతమైన నీ జన్మ చరితార్థమైంది. శాపగ్రస్తమైన ఈ వికల్పపురికి విముక్తి ప్రాప్తించనున్నది. కాలగతి మారనున్నది. ఇంతకాలముగా మనం ఎదురుచూచుతున్న మహత్తర క్షణము ఆసన్నమైనది. నీలాంబరి ఆ త్రిమూర్తిగా నీకు దర్శనము కటాక్షించుటయే దానికి సంకేతం. ఎంతటి శుభవార్త! ఇది మహదానంద సమయం. ఈ ఆనందమును మన వికల్పపురి వాసులందరికీ పంచవలసింది. మరి జాగేలా, ఈ శుభవార్త అందరికీ చెప్పవలసినది. అవశ్యం. పదవిరా. ఒక సందేహము. చెప్పు నాయన. ఆచార్య, నీలాంబరికి ఆ విచిత్ర వేషధారణ ఎలా? నన్ను సందిగ్ధంలో ముంచివేసి తన అంతర్ధానం ఎలా? కాలమే నీ సందేహము తీర్చగలదు. పద నాయన. నిన్న సాయంత్రం సంఘమిత్ర గారు వచ్చి వెళ్ళినప్పటి నుంచి మీరు పడుకునే ఉన్నారు అమ్మాయి గారు. నిన్న సాయంత్రం నుంచి నిద్రపోయానా? ఓ మై గాడ్. మరి లేపలేదేం భద్రయ్య? అలసిపోయిన పసిబిడ్డలా పడుకున్న మిమ్మల్ని చూస్తే లేపబుద్ధి కాలేదు అమ్మాయి గారు. అసలు నాకేమైంది? ఇంత ముద్దు నిద్రపోయానేంటి? కొంచెం పడరసం తీసుకురానా అమ్మాయి గారు. లాన్లోకి తీసుకురా, కాస్త ఫ్రెష్ అయి వస్తాను. అట్టగే అమ్మాయి గారు. ఎస్ఎస్పి సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్. నగరంలో జరుగుతున్న ఘోరాలు, సర్వోత్తమరావు మరణం వెనుకున్న అసలు నిజాలు కప్పిపుచ్చి సిన్సియర్ అండ్ ఎఫిషియెంట్ ఆఫీసర్ ఎస్ఎస్వీని అన్యాయంగా చేసిన సస్పెన్షన్ ఎత్తివేయాలని ప్రజాసంఘాలు డిమాండ్ చేశాయి. Thank you.
ఎలా ఉన్నావు నేస్తం? కనిపిస్తున్నానుగా, మళ్ళీ అడుగుతారీ? ప్రశ్నకి ప్రశ్న, ఎంత కొంటెగా అడుగుతుందో. ఇన్ని రోజులు తలుపు కూడా రాకుండా పోయామా నేస్తం? ఇప్పుడు వచ్చారుగా. మళ్ళీ అదే అల్లరితనం. అనంతకాలంలో స్వేచ్ఛా విహంగంలా విహరిస్తోంది మరి. ఆ పులకరింతకి ఈ పలకరింతే పర్యవసానం. అది నిజం కాదు. పులకరింత పలకరింత విహరిస్తున్న మాట నిజమే కాని నాకు దక్కుతున్నది మీరనుకుంటున్న అనుభూతి కాదు. మరి అనిర్వచనీయమైన మధుర భావన కాదు, రవ్వంత జలధరింపు. అంతా చూస్తుంటే ఇదంతా జరుగుతోంది నాకేనా అనిపిస్తోంది. నా ఉనికి నాకే ప్రశ్నలా తయారైంది. నన్ను నేనే వెతుక్కుంటున్నాను. ఏదో అయిపోతోందని ఎందుకీ కంగారు? ఆందోళన పడాల్సిన అవసరమే లేదు. కాలంలో ఈ ప్రయాణాలు నీకు పదనిసలు కావాలి, నీకు ఆట కావాలి. ఆ మహావాహినిలో నువ్వాదమరచి ఆడుకోవాలి. అలా తమాషాగా తీసుకోవడం సాధ్యమేనా? సాధ్యమే నేస్తం, అది నీకే సాధ్యం. సాధ్యం కాకపోయినా సుసాధ్యం చేసుకోవాలి. టైం ట్రావెల్తో నువ్వాడుకోగలిగే ఆటలు ఎన్నెన్నో. నిజంగానా? అన్నీ తెలుసుకోవాలి నువ్వు, అన్నీ రుచి చూడాలి నేస్తం. కాలంతో సరాగాలు, కాలంలో పదనిసలు, నర నరాల్లో నయాగరాలు. ఆకాశం భూమి చెరో చేతికి, మిలమిలలు నీ కంటికి, కొత్త నేస్తాలు నీ చెంతకి. కోరస్గా భలే ఊరిస్తున్నారే. నువ్వు రుచి చూస్తే మాకు రుచే. ఎగిరిపో. ఆలస్యం ఎందుకు? ఎగిరిపో. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళారబ్బా? చూస్తామన్నారు, బండి కూడా ఇక్కడే ఉంది. ఎక్కడికి వెళ్ళారబ్బా అమ్మాయి గారు? అమ్మాయి గారు, నువ్వు అక్కడికి వెళ్ళొచ్చాక నాకు ఫోన్ చేయి. నువ్వు జాగ్రత్త, నీకోసం బాధపడే వాళ్ళు ఉన్నారని మర్చిపోకు. అలాగే మధు, ఉంటాను. వాడేనా? ఎవరు? ఆ యశస్వితోనేనా అంత ప్రేమగా మాట్లాడుతున్నావు? ఎలా ఒలకపోస్తున్నావు అంత ప్రేమ? నా పసుపు కుంకాలు నేలపాలు చేసిన ఆ దరిద్రుడి మీద ఎందుకు ఎందుకింత అభిమానం? మనలాగే జరిగిందానికి తను కూడా ఎంతో బాధపడుతున్నాడక్క. ఏంటి బాధ? అటువంటి వాళ్ళకి బాధ పెట్టడం తప్ప బాధపడడం తెలీదు. కాస్త నా మాట కూడా వినక్క. ముందు నువ్వు నా మాట విను. కర్మకాలి నిన్ను వాడికిచ్చి చేద్దామని ఒకప్పుడు మేము అనుకున్నాం, కానీ ఏం చేశాడు వాడు? తన మరదలి కోసం నిన్ను కాదన్నాడు, చీపొమ్మన్నట్టు తీసి పారేశాడు.
అయినా బుద్ధి రాలేదా నీకు? ఎందుకే వాడి గురించి అంతగా వెంపర్లాడతావు? ప్రేమకి ఎన్నో రూపాలు ఉంటాయక్క. పెళ్లి చేసుకుంటేనే ప్రేమ, స్నేహంలో ప్రేమ ఉండదా? వాడితో మాట్లాడినా వాడి పేరెత్తినా నాకెలా ఉంటుందో తెలుసా? ఆజ్యం పోసినట్టుంటుంది. నా రక్తం, మనసు, ఒంట్లో ప్రతి అణువడుగు కాస్టన్లా కాలిపోతున్నాయి. నాకు వాడి పేరు వినిపిస్తేనే ఆ కాస్టన్లో ఆజ్యం పోసినట్టుంది. వ్యవసాయంలో వాడే పనిముట్లు, వేటకు వాడే ఉపకరణాలు, పాడే పాటలకి, ఆడే నాట్యానికి ఉపయోగించే సంగీత వాయిద్యాలు కొన్ని సేకరించి మరికొన్ని డిజైన్ చేయించి ఈ మ్యూజియంలో పదిలపరిచారు బాబాయ్. ఎందుకొచ్చాను? మునుపట్లా మళ్ళీ గతంలోకి వచ్చానా? భూషణాలు, గిరిజన గ్రామాల్లో ఉండే గ్రామ పంచాయతీ నమూనా, వారం వారం జరిగే సంత నమూనా అన్ని ఉన్నాయి బాబాయ్. నిజంగా ఈ విషయాలు అందరూ తెలుసుకోవాల్సిన అమ్మా. చోటుకు తీసుకొచ్చావు. నేను పుట్టింది ఇక్కడే అయినా చిన్నప్పుడే వెళ్ళిపోవడంతో ఇంత మంచి మ్యూజియం మన విశాఖలో ఉందన్న విషయం నాకు తెలియనే తెలీదు. విశాఖపట్నానికి వచ్చానా?